ఓ జర్నీ టు వైజాగ్. ఈరోజు వైజాగ్ వెళ్ళటం జరుగుతూ ఉంది. తెల్లవారి బంధువుల ఇంటికి చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలవుతూ ఉంది. తెల్లవారి సమయంలో చాలా పచ్చదనం, మధ్యలో చాలా అట్మాస్ఫియర్ చాలా కూల్గా ఉంది. అటువైపు ఒకసారి ఆంజనేయ మూర్తి కూడా మనకు కనిపిస్తుంది. మాకు ఇంచుమించు గొస్సాని బ్లాక్లో ఇంత పెద్ద ఆంజనేయ మూర్తి అనేది ఎక్కడ ఉండదు. చల్లని చిరు జల్లు పల్లవింత
పచ్చని నేలకు పచ్చని పరవళ్ళు. ఇక్కడ పాతపట్నం ఎంటర్ అవుతుంది. ఇది పర్లాకివండి బ్రిడ్జ్, ఒడిస్సా నుంచి ఆంధ్రాకి బోర్డర్ ఇది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇది మహేంద్ర తనయ నదిపై ఉన్నటువంటి బ్రిడ్జ్. ఇక్కడతో ఒరిస్సా అనేది ఎండింగ్ అవుతుంది, శ్రీకాకుళం జిల్లా ప్రారంభమవుతుంది. అంటే మనం ఇది శ్రీకాకుళం జిల్లాకి ఎంట్రెన్స్ అవుతుంది ఒరిస్సా నుంచి. ఇప్పుడు మనం ప్రవేశించబోతున్నటువంటిది పాతపట్నం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఈ పాతపట్నం మండలం ఇది. దీన్ని ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి భార్య అయినటువంటి లక్ష్మీ పార్వతి ఈ పాతపట్నం నియోజకవర్గంలో నుంచే తాను ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. కాకపోతే ఈ పాతపట్నంలో సుమారుగా ఒక 25-30 స్కూల్స్ అనేవి ఉండేటటువంటివి. ఇప్పటికి కూడా అవన్నీ కూడా పాతపట్నం అంతటి గొప్ప ప్రాచుర్యాన్ని చెందడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు చాలా ఎక్కువగా దానికి దోహదం చేశాయి. అటు ఒరిస్సా నుంచి ఆంధ్రాలో ఉన్నటువంటి పాతపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామాల్లో నుంచి కూడా విచ్చేసి ఈ పాతపట్నంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ విద్యను కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఇక్కడ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అందుకే ఈ పాతపట్నానికి ఒక విద్యానగరంగా ఇది విలసిల్లుతూ ఉంటుంది. ఇక్కడే ఇంతటి ప్రధానమైనటువంటి వైభవంగా ఉండటానికి కారణం ఏంటంటే ఈ పాతపట్నంలో నీలమణి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఆమె ఒక ప్రత్యక్షమైనటువంటి దైవం శక్తి స్వరూపిణి. ఈ కారణం చేతనే పాతపట్నం అనేటటువంటిది ఇంతటి విశేషంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు ప్రజలు. పక్కనే మహేంద్ర తనయ నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పాతపట్నంని ప్రస్తుతం మనం దాటుతూ ఉన్నాం. దీన్నే మనం చూడవచ్చు. ఇక్కడ ఆ శక్తివంతమైనటువంటి నీలమణి అమ్మవారు దుర్గా మందిరాన్ని కూడా మనం చూడవచ్చు. నిత్యం ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్రధానంగా ఈ మండలంలోనే కాదు, ఈ ప్రాంతంలో ఏ వాహనమైనా సరే ప్రారంభించేటటువంటి సందర్భంలో ముందుగా ఈ అమ్మవారి గుడి వద్దకు వచ్చి పూజలు జరిపించి వారి యొక్క వాహనాలని ప్రారంభించుతూ ఉంటారు. అంతటి శక్తివంతమైనటువంటి అమ్మవారిని దర్శించుకుంటూ ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సుమబాలగతూగాలి పలలో హుదుగునా విహరింతే తిరుగాలి.
నువ్వేం చెప్పింది పెద్ద నన్ను వచ్చి నువ్వు చేరావా పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం గుప్పెడు గుండెలలోన గుడి గంటల సందడిలోన ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం సెల్ఫోన్ ఎంత దూరమైన చిరుగాలి మాటలోన అనుబంధం పలికించే రాగం సిగరెట్ గాలి అలలపైన ఆనింగి తాకుతున్న పొగ మబ్బును కరిగించును రాగం కళ్ళు కంటి పాప భాష సంగీతం అంతులేనిదో ఈ సంగీతం గాలి గుండె పాట సంగీతం పూల చెట్టు నీడ సంగీతం
ఇది రామకృష్ణ బీచ్ ఆ పరిసర ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లను మనం చూడొచ్చు. అవి గత 2 సంవత్సరాలు అయింది అక్కడ పెట్టి, కానీ పెద్ద పెద్ద మొక్కల్ని తీసుకొచ్చి నేరుగా ఈ సముద్రపు తీరంలో పెట్టడం జరిగింది. సందర్శకులు ఎంతమంది కూడా హాయిగా అక్కడ ఆ చెట్ల కింద కూర్చొని సముద్ర వాతావరణాన్ని తిలకిస్తూ ఉంటారు. విశేషం ఏంటంటే ఎక్కడో ఉన్న ఆ పెద్ద పెద్ద చెట్టుల్ని అలా తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రదేశంలో మనం చూసినట్టయితే సముద్ర తీర ప్రాంతంలో ఇక్కడ మత్స్యకారులు పడవలపై సముద్రంలో వేటకెళ్ళి వారి ఆ చేపల వృత్తిని సాగిస్తూ ఉంటారు. కొన్ని లక్షల మంది మత్స్యకారులు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ మనం పడవల్ని మనం చూడొచ్చు. ఓకే, విషయం ఏంటంటే ఒకే సముద్రం, ఆ సముద్రాన్ని ఒకరు ఒక ప్రదేశానికి వెళ్ళడానికి చాలా తక్కువ మార్గం అని చెప్పి ఆ దారి గుంట వెళ్తూ ఉంటారు. అదే సముద్రాన్ని ఇంకొకరు తమ వృత్తి కోసం అని చెప్పేసి చేపలు పట్టుకొని వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అదే సముద్రాన్ని ఒకరు రత్నాల కోసం అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ పడవల్ని కూడా తయారు చేస్తూ ఉన్నారు. చెక్కతో తయారు చేసేటటువంటి ఆ పడవల్నే వారు అక్కడ వాడుతూ ఉంటారు ఈ మత్స్యకారులు అంతమంది. అక్కడనే మనం చూడొచ్చు ఆ చెక్కతో తయారు చేసేటటువంటి పడవల్ని. సరే, మొత్తం పైన ఈ సముద్ర తీర ప్రాంతంలో కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు దీనిపై ఆధారపడేటటువంటి విషయాన్ని మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ భూమండలంపై ఎలాగైతే జీవిస్తూ ఉంటారో అదేవిధంగా ఈ సముద్రంపై కూడా అంతమంది మానవులు ఆధారపడి ఉన్నటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాగలడు మరో బ్రహ్మ
ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలికి అడుగు అతడే వాల్మీకి పండుగ కోసం మళ్ళీ హోల్సేల్ మార్కెట్